ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభించాడు. ఆనాడు ప్రజలందరినీ కోరాడు, 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ తల వంచి ప్రత్యేక హోదా తెస్తానని. ఇప్పుడు ఏకంగా 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే 31 మంది ఎంపీలు ఉంటే ఏమైంది ఆ ప్రత్యేక హోదాని? ఈ సభాముఖంగా ఆ సైకో జగన్ నేను నిలదీస్తున్నా. ఈ ఎంపీలు ఏ పనిలో ఉన్నారో తెలుసా మీకు? ఒక ఎంపీ బాబాయ్నే లేపేసి అరెస్ట్ కాకుండా ఢిల్లీలో ఉన్న పెదల్ని బతిమలాడుతున్నాడు. ఇంకొక ఎంపీ ఏకంగా జిప్పే తెరిసి మొత్తం దేశానికి చూపించాడు. 3 ఎంపీ యూట్యూబ్ వీడియో రీల్స్ చేస్తూ ఇంకా పూలేండి అని అడుగు తినే పరిస్థితి ఈరోజు. 4 ఎంపీ కొడుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికితే పాపం ఆ కొడుక్కి బెయిల్ ఇప్పించే పనిలో 1 ఎంపీ ఉన్నాడు. ఇంకా చివరగా ఇంకొక ఎంపీ భార్య కొడుకు ఆడిటర్ని వైకాపా నాయకులు కిడ్నాప్ చేస్తే ఆ ఎంపీ ఏకంగా హైదరాబాద్కి పారిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా ఈ ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి ఏం పీకారు, ఏం పొడిశారు నేను ఆలోచిస్తే నాకు ఒకటే అర్థమైంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి చంచల్గూడ జైల్లో స్పెషల్ స్టేటస్ ఖైదీ మాత్రమే తీసుకొచ్చారు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. జగన్ పాలన ఎంత చెత్తగుందో నేను చెప్పాల్సిన అవసరంలా.